గడప గడప అనే ఒక కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం తరపు నుంచి మొదలుపెట్టాం ఇప్పటికే మొదలుపెట్టి కూడా దాదాపుగా నాలుగు నెలల పైన అయిపోయింది ఇప్పటికీ సో ఈ కార్యక్రమం ద్వారా అడుగులు మనం ప్రజల దగ్గరికి వెళ్ళే అడుగులు వేగంగా వేస్తూ ఉన్నాం ఏకంగా ఈ మూడు సంవత్సరాల చిల్లర కాలంలో ఈ ఒక్క నియోజకవర్గంలోని ఈ ఎనభై తొమ్మిది శాతం ఇళ్ళకే దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు నేరుగా బట్టలు నొక్కి వాళ్ళ ఇళ్ళకి ఇళ్ళకు చేరింది అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆధార్ కార్డు నెంబర్లతో సహా చెప్పగలుగుతా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అక్క పేరు చెప్పి ఆ అక్కకు ఇన్ని ఆ కుటుంబంలో ఇన్ని మేలు జరిగాయి దేవుడి దయతో ఇన్ని మేలు చేయగలిగాము ఇన్ని మేలు చేయగలిగిన మా ప్రభుత్వానికి చేసిన ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి ఆశీర్వదించండి దీవించండి అని చెప్పి అడుగుతూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది మరోవైపున ఎక్కడైనా గ్రామాలలో అక్కడో ఇక్కడో ఎక్కడైనా మిగిలిపోయిన వాళ్ళు ఏదైనా జెన్యున్ కారణం ఉండి పొరపాటున ఏదైనా కూడా మిగిలిపోయిన వాళ్ళను కూడా మిగిలిపోయినట్టుగా వదిలేయకుండా వాళ్ళకు కూడా మళ్ళీ మంచి జరిగించాలి ఆ కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ చేయించాలి అనే ఉద్దేశంతో ఈ గడప గడప అనే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం జనవరి నుంచి బూత్ కమిటీస్ ఫార్మేషన్స్ కూడా అడుగులు కూడా వేయబోతా ఉన్నాం బూత్ కమిటీస్లో ప్రతి సచివాలయం పరిధికి ఒక యూనిట్ కింద తీసుకొని సచివాలయ కన్వీనర్లను ఐడెంటిఫై చేసుకోవడం ప్రతి సచివాలయానికి ఒక ముగ్గురిని అందులో ఖచ్చితంగా ఒక మహిళ ఉండేట్టుగా కూడా చూసుకుంటూ కన్వీనర్లను మీరు ఐడెంటిఫై ఐడెంటిఫై చేసే బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవడం కన్వీనర్ల ద్వారా గ్రామ స్థాయిలో ప్రతి యాభై ఇళ్లకు ఒక ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు బూత్ కమిటీ సభ్యులను అంటే గృహ సారథులను కనెక్ట్ చేయడం వీళ్ళ ద్వారా ఇక గ్రామంలో బూత్ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత ఇక వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి నెక్స్ట్ సిక్స్టీన్ మంత్స్ ప్రతి ప్రభుత్వ పథకంతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం ప్రతి ప్రభుత్వ పథకంతో పాటు ప్రజలకు వీళ్ళు కూడా కనెక్ట్ కావడం ప్రతి ప్రభుత్వ పథకం కూడా ప్రజలకి అందరికీ బాగా అందుతా ఉందా లేదా చూసుకునే దానిలో వీళ్ళు భాగస్వాములు కావడం అందరూ కలిసికట్టుగా గ్రామంలో ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఇవన్నీ కూడా ఇక జనవరి నుంచి ఇక స్పీడ్ అందుకొని అందించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం కూడా ఉంది కారణం ఏమిటి అని అంటే ఈసారి మన టార్గెట్ ఇంతకు ముందు వచ్చిన నూట యాభై ఒకటి కూడా కాదు ఈసారి మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా రావాలన్నది టార్గెట్